రోగన్ దవడకి పడ్డదే పడ్డది 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 అరీ ఒకటి రెండు మూడు ఇక్కడ ఒకటి నాలుగు ఐదు ఇటు పైన పైన ఆరు. హలో నమస్తే. ఇక ఎప్పటిలెక్కన చేపలకు పోదామని బండి తీద్దామని వచ్చినాం. అసలు ఈ పాముకి ఏమనిపించిందో, అసలు ఎప్పుడు మీరే పోతారా చేపలకు, అసలు మీరు చేపలు ఎట్లా పడతారో సూతాపా అని ఈ పాము మాకంటే ముందే తయారై వచ్చి కూర్చున్నది. ఇక అసలు ముచ్చట ఏంటంటే, ఈ బండి మా పెద్దన్నయ్య కొడుకుది. ఇప్పుడైతే మనోనికి ఫోన్ చేసిన ఉరికొత్తుండు. ఏం కాదే జేరుగొడ్డే కాళ్ళకు చుట్టుకుంది అనుకో ఏడవపడుతుంది కిందికి వచ్చింది ఏంది ఈ బండి ఎక్కినా పాము అది. మన బండ్లో కూడా ఏమైనా ఉన్నాయా మరి? బండి కాదు చెప్పు నిజంగా. తాసుమావు ఇప్పుడు తాసుమావు 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 మరి ఏ పాము తెలదు కానీ డూమ్ లెక్క ఉంది. డూమ్ లో పోయింది కాబట్టి ఇంత దొడ్డు తాసుమావు అవుపడుతుందా ఇంతవరకు అగ్గో పగబట్టినట్టు పగబట్టింది జేడుగోడు. నేను గాలాల దగ్గర పోయి పెట్టినా గడపారేనికి గడప అవును ఏమో మరి లేనిపోయింది. ఇంతమంది చూసి దిగిపోతుంది కదా పోయిందా లోపలికి పెడితే ఈజీగా పాడు పావు చూడ్డానికి. ఇక మా వాడకున్న అమ్మలక్కలు పనికి పోయి విడిచిపెట్టి అందరు గుంపు గుంపు చూస్తారకే పావు సిగ్గుపడి పారిపోయింది. మాకు ఇప్పుడైతే అందరం కలిసి చేపలకు వచ్చినాం. ఈ ప్లేస్ మీ అందరికి తెలుసు, చెట్టు మీద కూర్చొని మస్తు సార్లా పట్టినాం. ఇప్పుడు కూడా గదే ప్లేస్ కు వచ్చినాం. మనం ఎప్పటిలెక్కనే ఈ రోజు కూడా పిండితో పడదాం అనుకున్నాం. ఇక రవ్వ చేపలు ఎక్కువగా గోధుమ పిండికి పడతాయి మీ అందరికి తెలుసు. ఆ పిండి కోసం ఊరంతా తిరిగినా ఒక్కరు కాడలేదు. మా ఊర్ల సేటు గోధుమ పిండి బత్త మొన్న వేసుకొచ్చిండు, అప్పుడు అయిపోయిందట. ఇక మా బావకు ఒక్కటే చెప్పిన, ఎర్రతోని పిండితోని చేపలు ఎవ్వలైనా పడతారు, కా రెండు లేకుండా రవ్వ చేపలు పట్టేటానికి ఒక రేంజ్ ఉంటదని చెప్పిన. ఇక మా బావకు జర పౌరుషం పెరిగినట్టుంది. ఇక మూడు కొండల గాలం అయితే కట్టిండు. మామ అసలు ఇక్కడ ఏమైందో తెలియదు కానీ ఇక్కడ నీళ్ళన్నీ తగ్గిపోతున్నాయి. పొద్దు పొద్దుగా ఎంత మంది కడుకుంటారా ఏమో. మామ ఇక సరే గానీ ఇప్పుడు చేపలు ఎట్లా పడితే చూపిస్తా చూడు రే. చిన్న 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 బయటపడది కట్టి పట్టుకో. కట్టి పట్టుకో మొప్పలాలు చేయి. మొగ్గుతూనే ఇళ్ళకి అల్లం దూకింది అది. ఇది హైలైట్ బావయా. మా అవతల నీళ్ళున్నాయి అనుకున్నట్టుంది ఈ చేప. ఈ బాయిల నుంచి అవతలకు దునికింది. మా తమ్ముడుగా చెట్టు మించిన ఉరుక్కుపోయి పట్టిండు. అర్థమైందా మరి? అదే శ్రీ అది బతుకది బతకదు మరి. చేసినా నేను అది తీసుకుంటే తేరా ఇటీరా నాకు అది. ఓహో మనం ఇసుండి సాహసం చేయరా డింబక చిన్నగా. ఏయ్ అగుదురు అగుదురు ఇటు ఇటు వస్తుంది బా. లెఫ్ట్ లెఫ్ట్ ఇంకోటి వస్తుంది. అది ఈ లెఫ్ట్ నుంచి ఇంకోటి వస్తుంది చూడు. మేము కొట్టినాయి బాబాయ్. కొంచెం దూరం ఉండు బాబాయ్. ఓ పెద్దది పడ్డది పెద్దది పడ్డది. ఓ పెద్దది మూతి కదా మూతి వేసిండే కానీ కానీ ఆగలే. అది ముక్కు పడ్డట్టుందండి. ముక్కు పడ్డది అదే ఊరికే ఊరికే కొట్టిండు బాగానే కొట్టిండు పెద్దదే. ఊరుకొని గాలికి గుంజుతే ఇయ్యాల అమ్ముడు బాగానే వేసిండు. ఆ టైట్ పట్టుకో తమ్ముడు లూజ్ చేయకు. ఎక్సలెంట్ వేరే లెవెల్.
అవన్నీ పొట్టుకినాయా మరి? అన్న చికెన్ ఇస్తావు సార్? అమ్మో జోగినావు అప్పుడే 4 కేజీలు. మరి గట్టిగా ఉండదు, చిన్న సన్న అడిగేది. కానీ దెబ్బలు ఓడి పావుడు ఉన్నది మరి, మామూలు పావుడా? చేయను చేయను, ఊసిపోయిందా? కొండు ఊసింది, దానికి బాగా మొసొచ్చింది, దెబ్బలు బాగా పడ్డాయి. అమ్మ అసలు వాళ్ళని పక్క పెట్టు, చిక్కలు ఎత్తావా? చిక్కలు దానికి బాగా మోసొచ్చింది, 2 రోజుల నుంచి దెబ్బలు పడ్డాయి దీనికి. చిన్న చిన్న అమ్మ ఎమ్మడి దెబ్బ పడంగా పన్నది, దీని పని అయిపోయింది రా. ఇక బాగా మోసొచ్చింది దానికి, ఎన్ని దెబ్బలు పడ్డాయి చూడు. నేనేం 4 సార్లు ఉన్నాను. ఉందానా? ఓ ఏ కలిగి వచ్చినాయి. అది కిందికి పోయి పంట అంది, అది మెత్తగా ఉంది ఊసికే. ఊరికి ఇంకోటి పెద్దది అడిగా, అబ్బా తెలుతాను చూడు. రెండు రెండు రా, ఇంకోటి కూడా ఉంది, ఇంకోటి కూడా ఉంది. తెలుతాను 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 కలుగుతా, తెలియాలి. అబ్బా ఎయ్ మా పొట్టే వచ్చింది, ఇవాళ గీకి రేపు తిందా నా పాటు. అగో ఉత్తనే తెలుతుంది, ఏ రీ పొట్టు వీకేడు దాన్ని. అగో పొట్టు వచ్చింది, పొట్టు వీక్తేనే దానికి మొసొచ్చి అది లాస్ట్కి పడతాయి మనకే. పొట్టు వీక్ రండి, ఉందాడా? ఉందిగా, పడ్డది 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 అరీ, ఉంది ఉంది, అట్నే ఉంచు అట్నే ఉంచు, ఉందా? ఊతాందిగా, పెద్దదా అంటే కేజీన్నర ఉంటుంది, కేజీ కేజీన్నర ఉంటుంది. చిన్న చిన్న నువ్వు వల్ల పడేవు లేదారా? పోయింది, పడ్డది బరాబర్ పడ్డది, ఊగుతాండేగా. అది అక్కడ పోతాను చూడు, అది మండల కింద నుంచి అది రాణి. నీ అది రాముదికే కొట్టినావు, రాముదికే కొట్టినావు, ఆ మూతి దవడలకేద్దాం చూసినావా? ఎయ్ ఎయ్ వేసినావా? అగోరు అగోరు హరి హరి, అగో అటే వస్తాను చూడు. పడ్డది గట్టిగా లేపకు, మరీ గట్టిగా లేపకు, వైర్ మట్టకు, వైర్ మట్టకు. హైలెట్ వేరే లెవెల్ కొట్టిండు. వస్తా నాకు వస్తావు, ఇట్రా మొప్పలలో చేయి, చెంపలకు చేయిరా, అది అమ్మా డొక్కకు కొడదామని చూస్తాడు, డైరెక్ట్ దవడలకు కొడదామని చూస్తాను. నేడు ఈకలు వస్తాయని దవడ బరాబర్ నోట్లో కూర్చోరా, ఎడ దిగింది ఏది దిగలే, గోడ గుచ్చుకుంది ఇంచీరి నీళ్ళు గుచ్చుకుంది, బరాబర్ నోట పడదు, వేరే లెవెల్ పడదు. అది షార్ట్ ఎన్ని దెబ్బలు పడ్డాయి చూపి దానికి? ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఐదు దెబ్బలు పడ్డానికి ఆరు దెబ్బ. పెట్టుకోపో నువ్వు కూడా మూడు కొండగల పెద్దది చెప్పింది బాగా బ్రహ్మాండంగా బరాబర్ మూతికి. బా
పట్టింది మళ్ళా. చూసి చూసి ముందు 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 దగ్గర ఉంది. పడది ఓ పడలేదు ముట్టుకు తాకింది అది. మూల చూడు బాగో మూలకు స్లోకి స్లోగా తింటాను స్లోకి బా ఏసిండే ఓ పెద్దదే దానికి దెబ్బ పడదు కాబట్టి ఆగదు అది ఎట్లా లేతుంది. ఒక పది నిమిషాలు ఆగవే ఒక పది నిమిషాలు ఆగరు అది. అరే అది బాయ్ 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 ఒక్క నిమిషం నువ్వు రావాల్సిందే. ఓ దానికి బొచ్చాడు దెబ్బలు పడినాయి అది మనం కొట్టింది. రెండు ఉన్నాయి ఒక్కటి కాదు రెండు అనే ఉందా అనే ఉంది ఇక్కడ నల్ల కోపడుతున్నా అటు పైకి వేసి గుంజుకురా లేకపోతే చెత్తకాడి తిని పోయి ఇంకా మొత్తం అగోది పొట్ట రాలింది పొట్ట అగోది పోతాను పైప్ కాడ పైప్ కాడ నీకు అందదు పోయి దాని పక్కన ఎక్కడ గుంజు నన్ను బాబా గుది బా ఏం మూతి పెట్టింది అదే పెద్దదే బాయ్ అదే గొదు 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 ఇటు వస్తుంది ఇట్రా 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 అటు వస్తుంది నీతో నీ సైడ్ వస్తాయి గొదు 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 నీ పొట్టు ఏమైతే అదే ఎగిరింది ఉత్తగానే ఎగిరింది అవతల పోదామని చూస్తానట్టుంది అది హుషారుందరు అగదు 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 కదు అగదు ఇటు వస్తాను బాగా అది ఇటు వెనకకి రా వెనకకి రా అగదు కదు కదు ఒడ్డుకు వస్తాను చూడు పోయిందా దాని ఒళ్ళు మంతంది చుట్టూ బాయి చుట్టూ తిరుగుతుంది చిన్నగి చిన్నగి ఎట్టయితో తెలియదు ఇక నువ్వు స్లోగి మళ్ళా ఈకర వచ్చినాయి ఇక్కడ పాసం ఏమైతుందంటే ఇంకా నాలుగుసార్లు గీకినాం అనుకో పొట్టుని స్కిన్కు తగిలి వస్తుంది మా పడ్డదే మా పడ్డదే వస్తుంది కానీ ఉందా అది వేరే ఏహే పల్లె అదేనారా ఇటు వస్తుందా ఏ పైపు ఇకోదే ఉందా ఈసారి పడాలనే బా పొట్టు వచ్చిందా మళ్ళా పొట్టుకున్న వాడితే అరే అరే అన్న దగ్గరికి దగ్గరికి ఓ పడ్డది ఉయ్యమ్మ పాంప్లెట్ బుర్కా ఈ ఒడ్డుకు తెలుతా తెల్ స్పీడ్ అయింది ఓ ఇది ముందుకు వేసుకున్నాడు ఇటు వస్తుందని నేను ఆగరాని వచ్చింది
ఓ ఇంకోటి అన్నది అయితే కొడతా అవరియాల దగ్గరగా ఏ పట్టుకుంటే దొరకదు దొరకదు అసలు దొరకదు ఎత్తనవా ఆగుతాముడు హరీష్ బావ ఎత్తండి ఆగరా ఇట్టించం కొట్టా అటుపోరాదు సప్లై సప్లై కాదు ఉందా పోయిందిరా కనపడుతుందా నిన్ను కూస పైకి ఏది ఎలా పడుతుంది కదా పట్టుకో 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 అయిపోయింది అని పని అయిపోయింది అయిపోయింది ఒడ్డుకాను ముప్పలాలు పెట్టరా పోయింది ఈ గాలతో దొరకదు ఇది ఎన్ని తన్నులు పడితే వచ్చింది తెలుసా ఇది చెయ్యి 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 చేపట్టుకో చేపట్టుకో ఎన్ని ఎన్ని తన్నులు పడేదా ఓ పట్టుకో 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 నేను కూడా బయటికి వా దీనికి మొసొచ్చింది ఇక అయిపోయింది దాని పని ఏది గాలంతో పడకుండా డైరెక్ట్ ఎట్ట పడదేమరా అదే ఏం నాదనంత ఉందా అమ్మ చేతులతో చేతులతో ఇంత పెద్ద ఎన్ని దీనికి ఎన్ని పడ్డాయి చూడరు ఒకసారి దెబ్బలు ఒకటి రెండు మూడు ఇక్కడ ఒకటి నాలుగు ఐదు ఇంటికి పైన పైన ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మూడుకి పది పది దెబ్బలు పడ్డదే దీనికి మొత్తం పది పడ్డాయి చూపి పదకొండు దెబ్బలు పడ్డాయి పన్నెండు దెబ్బకు చేతులతో వచ్చింది ఓ మళ్ళా బాయలేచావు ఉందా బాగు బాగా చికంది అమ్మ అల్లై అల్లై దెబ్బతే దీనికి బొచ్చడు మంది పాలన్నది మీది మరి ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా అరిజిగాడు నువ్వు మానవుడు కూడా వేసాడు ఉందా వీడియో చూసాడు అంత విచిత్ర ఉందట ఉందా పోయిందా చాలే అన్న ఉంది ఎయ్ ఎయ్ అది పడ బా తమ్ము నువ్వు గంత లేడి చేస్తావా అన్న కందలకు వేసావు దూరంగా ఉండు తెల్తాను తెల్తాను చూడు బయట తెల్తాను మా స్పీడ్ పోయింది ఓ ఓ ఆగా స్లోగన్ స్లోగన్ దవడకి ఎస్ ఎస్ పడ్డది బాగా మిస్ అయింది అదే ఒకటే అదే దెబ్బలు తిన్నదే ఉందారా కొడతావా పొట్టు వచ్చింది వంకర పోయినా ఏమన్నా మా అదేనా నీ అమ్మ పొట్టు ఎన్నిసార్లు వస్తుంది పొట్టు ఇప్పుడు ఎన్ని దెబ్బలు ఉండేవో ఇప్పుడు దానికి బాగా దెబ్బ తినదే బాయ్ ఏ పల్లె కరెక్ట్ పల్లె మళ్ళా పొట్టు ఎంత పెద్ద ఉందా పొట్టు ఎయ్ కిందికి గుంజుకోరాదా అట్నే దెబ్బలు తిన్నదా నార్మల్దా ఓ పడ్డది
అట్టే ఉంచు అట్టే ఉంచు, గట్టి గుంజకు గట్టి గుంజకు. ఇక దాన్ని ఈపిన పడ్డది అట్టే ఉంచు, టైట్ ఏం గుంజకు. వైర్ పట్టకు, వైర్ పట్టకు, నోట్లే పెట్టు, పెట్టినా. ఇంక కొంచెం గట్టి కూర్చునే కదా, దాన్ని పోతుందా? పోదు, ఒకటి అంటాడు ఆడికి పోయి. దానికే ఉందా? పోయిన కొండి దొరికింది కాదు, నిన్న పాత కొండి కూడా దొరికిందా? పాతదే తమ్ముడు, ఆనే పాడేసింది చూడు. కాళ్ళ గుచ్చుకోదా? కాళ్ళ గుచ్చుకుంటుంది. ఇది ఎడ గుచ్చుకుంది, రెప్ప గుచ్చుకుందండి, బాగా గుచ్చుకుంది. ఇది నిన్నడదా? ఇది నిన్నది. ఏది చూపి అమ్మ, దీనికి మామూలు దెబ్బలు వల్ల దీనికి. ఇయ్యా చూపి, బా 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 బా, చాలా లోపలి దెబ్బ వేసేస్తావా? అది వేసేస్తారు బా. బా బస్తా కడుగు పోయి తెత్తర్లే కానీ మనల్ని చల్ తోక చూడు, పెయింట్ బ్రషే. ఎయ్ ఓ అటు అగో అటు రాయికెరి, ఓ రాయికెళ్ళి రాయికెరి, ఓ డబ్బా తీసినాడు. ఎవరు రాయికెళ్ళి చూడ, నాకు కనపడతలేము బ్లాక్ కలర్ ఉందా? మంచి కేజీ సైజ్ అనుకుంటా, కేజీ రవే పెద్దదా? కంపల్ ఉంది, పైకి తేలుతుంది తేలుతుంది స్లోగా. అమ్మో హుషారుంది, నిమ్మ తిరుగ్గానే హుషారుంది. కొద్దిగా రెండు దెబ్బలు పడాలి దానికి. ఇది అదే దెబ్బ పడ్డది దీనికి. మా జస్ట్ మిస్ ఈ డైరెక్ట్ చెట్టి రాలేదు ఇంకా. మాంకి ఇది మొత్తం బాగు, ఇదే ప్లేస్ లో మొన్న నీళ్ళలో దిగి కూడా పట్టినాం. ఇక ఒక కట్ట కనిపిస్తుందా, దాని అవతల మా చెరువు ఉంటది. మా ఊరు చెరువు అలుగుపోసినప్పుడల్లా ఈ వాగులకి వెళ్ళి నీళ్లు పోతాయి. అప్పుడు చేపలు పుష్కలంగా వస్తాయి, ఎవ్వరైనా పట్టుకోవచ్చు. మాంకి చేపలన్నీ అలుగుపోసినప్పుడు వచ్చినాయే, మా ఊరు వాళ్ళు అయితే ఎవ్వరైనా పట్టుకుంటారు. ఇక కొద్దిగా అయితే ఇక్కడికి చేపలకు కాలాల చేతిలో పట్టుకొని జాతరకు వచ్చినట్టే వస్తారు. మాము మన గాలానికి బెండ్ ఉండదు, ఏమి ఉండదు, ఒక కర్ర వైరు మూడు కొండల గాలం, లాస్ట్ కు ఎర్ర పిండి పెట్టేది కూడా ఉండదు. మాంకి ఇక్కడ చేపలు చొక్క తెలుతున్నాయి, మూడు కొండల గాలం దౌడకేసి గుంజుడే. మా సేమ్ గిట్లనే ఒక 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పట్టినాం. మాంకి ప్లేస్ లో చేపలు ఎందుకు తెలుతున్నా, మీకు ఏమైనా తెలితే కింద కామెంట్ చేయరు. ఇక మా బావ అయితే పిండితోని బతిలాడైనా పిండి పెట్టి పడతాడు. ఇక మూడు కొండల గాలం ఉత్త కొట్టాలంటే మా బావకు జర కష్టంగానే ఉంది. మా బావకైతే అలవాట్లేదు, కొడుతుండు అని పోగొడుతుండు. మా మీ అందరికి చెప్పి తినుర్రి, పిండి స్పెషలిస్ట్ మా బావ. ఇక దొంగ కొట్టుడు కొట్టురా అంటే మా తమ్ముని తర్వాతనే, ఎట్లా పడతాడో తెలియదు కానీ సొక్క పడతాడు. ఇక మా అన్నయ్య కొడుకు శశి ఉంటాడు, మిషన్ గాలతో బట్టుట్లో వాడుతూ. ఇక ముగ్గురు అయితే చేపల్ని మస్తు పడతారు. ఇక వీళ్ళ ముగ్గురికి ఒకళ్ళ విద్య ఒకరికి అయితే అస్సలు రాదు. ఇక సర్లే మా, మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మా మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.